తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ను ఏ విధంగా చూడడం, ఎన్ఎస్సి వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంటు, ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ లభిస్తుంది అనేది మనం చూద్దాం. చాలామంది ఫ్రెండ్స్కి ఎన్ఎస్సి వెబ్సైట్ని ఎలా రెఫర్ చేయాలి, దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఆప్షన్స్ మార్కెట్ని ఎక్కడ చూడాలి, అలాగే కరెన్సీ మార్కెట్ని ఎక్కడ చూడాలి, ఈక్విటీ మార్కెట్ని ఎక్కడ చూడాలి, సో ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే ఒక స్టాక్ను మనం పిక్ చేసేటప్పుడు కానీ, లేకుంటే ఒక ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ని తీసేటప్పుడు కానీ, సో ఏ విధంగా చూడాలి, వాటి ప్రీమియంని ఏ విధంగా చూడాలి, హిస్టారికల్ ప్రైస్ను ఎక్కడ మనం డౌన్లోడ్ చేయాలి, అలాగే ఫండమెంటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం ఎక్కడ చూడొచ్చు ఈ ఎన్ఎస్సి వెబ్సైట్లో అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఎన్ఎస్సి వెబ్సైట్ వచ్చేసి మనకు ఆథరైజ్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి, ఆథరైజ్డ్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కాబట్టి, సో దీంట్లో మనకంతా కూడా చాలా క్వాలిటీ, హై క్వాలిటీ అండ్ జెన్యున్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. మనం కొన్ని అదర్ వెబ్సైట్స్లో చూసినట్లయితే వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేసేసి లేకుండా ఉంటే డిలే డేటా కానీ ఇట్లాంటి అంతా కూడా ఉండొచ్చు, కానీ ఎన్ఎస్సి వెబ్సైట్లో మనకు వచ్చేసి కంప్లీట్గా యాక్యురేట్ డేటా అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని రెఫర్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఒక అనాలిసిస్ చేయాలన్నా, లేకుంటే హిస్టారికల్ డేటా మీద ఏదైనా సరే ఒక ట్రెండ్ను ఐడెంటిఫై చేసుకోవాలన్నా, ప్రతిదానికి కూడా మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ను బేస్ చేసుకోవచ్చు. సో ముందుగా టాపిక్ లెగల్ ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తోటి తెలుగు మిత్రులకు మన వీడియోస్ను షేర్ చేయండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నాకు వాట్సాప్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే ఈమెయిల్ పంపించండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు nseindia.com లైక్ ఇది ఆథరైజ్డ్ వెబ్సైట్. సో మనం nseindia.com ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేజర్గా వచ్చేసి నిఫ్టీ 50 స్టాక్స్ చూపిస్తుంది అనమాట. నిఫ్టీ 50 స్టాక్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి అడ్వాన్సెస్ అని అలాగే డిక్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. టోటల్ ఉన్నటువంటి 50 స్టాక్స్లో అడ్వాన్సెస్ అంటే ఎన్ని స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి, అలాగే డిక్లైన్స్ అంటే ఎన్ని స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయని చెప్పేసి ఈ రెండు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అన్చేంజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఎస్టర్డేస్ క్లోజ్ ప్రైస్ ఉంటుందో, అంటే నిన్నటి క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఈరోజు క్లోజ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్గా కూడా ఉండిపోవచ్చు అనమాట. ఎటువంటి చేంజ్ లేకుండా ఉండొచ్చు. సో అలాంటివన్నీ కూడా మనకు అన్చేంజ్లోకి ఇక్కడ వస్తాయన్నమాట. సో మనం దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే, సో ఈ మొత్తం నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు ఈ 50 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో ప్రతి స్టాక్ కూడా దీంట్లో పార్టిసిపేట్ ఉంటుందన్నమాట. సో కొన్ని స్టాక్స్ పెరిగింటాయి, కొన్ని స్టాక్స్ తగ్గింటాయి. సో బేస్ యావరేజ్ తీసుకొని దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పెరిగి ఉన్నట్లయితే మనకు ఇండెక్స్ కూడా పాజిటివ్ సైడ్ చూపిస్తుంది, లేకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మనకు డౌన్ అయినట్లయితే మనకు ఇండెక్స్ కూడా డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ 50 గెయినర్స్ వచ్చేసి టాప్ 5 గెయినర్స్ మనం చూడొచ్చు, అలాగే టాప్ 5 లూజర్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే వ్యూ ఆల్ అని మనం ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు గెయినర్స్ కానీ లూజర్స్ కానీ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో దీంట్లో వాటిని మాత్రమే ఇక్కడ మనం చూద్దాం. అలాగే ఎన్ఎస్సి పాఠశాల అని చెప్పేసి మనకు ఇంకో వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది, ఇంకో వీడియో కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఎన్ఎస్సి పాఠశాల అనే వెబ్సైట్లో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ట్రేడ్ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం డూప్లికేట్ మనీని ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనం ట్రేడ్ చేసుకొని మనం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కరెన్సీ రేట్స్ కానీ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ చేసి ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇది కానీ, సో ఇంకా ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే అవి కానీ, ఇంకా ఎన్ఎస్సి న్యూస్ ఏదైనా ఉంటే అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఈ ట్యాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ అన్నింటిలో కూడా మనకు మేజర్గా మనకు యూజ్ అయ్యేది ఏదంటే లైవ్ మార్కెట్ అని చెప్పేసి దీని మీదనే మనం మెయిన్ కన్సంట్రేషన్ అనమాట. సో ఈ ప్రీ మార్కెట్ అని చెప్పేసి ఫస్ట్ ట్యాబ్ మనం చూసినట్లయితే, ప్రీ మార్కెట్ అంటే ఏదైతే 9:15 కన్నా ముందు జరుగుతుందో దాన్నే మనం ప్రీ మార్కెట్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రీ మార్కెట్లో ఏదైతే జరుగుతుందో సో ఆ యాక్టివిటీస్ను మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రీ మార్కెట్ కూడా మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మనకు మేజర్గా వచ్చేసి ఈక్విటీ స్టాక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈక్విటీ స్టాక్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనం సెకండ్ వన్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈక్విటీ స్టాక్ అనే దాంట్లో మనకు వచ్చేసి మొత్తం అన్ని ఇండెక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి ఇక్కడ లైవ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50 స్టాక్స్ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 కానీ, అలాగే నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎనర్జీ,
ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంజీసీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, అలాగే పిఎస్యు బ్యాంకు, ఓకే ఇంకా రిటైలు, ప్రైవేట్ బ్యాంకింగు, అలాగే ఇక్కడ వచ్చేసి కమోడిటీస్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. మొత్తం అన్ని స్టాక్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. సో స్టాక్స్ కానీ ఈఎఫ్టీస్ కానీ మొత్తం ఇక్కడ వచ్చేసి చాలామంది కలుగుతుంటారనమాట. గోల్డ్ ఈఎఫ్టీస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి సో ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, గోల్డ్ ఈఎఫ్టీస్ ఎక్కడ మేము చూడొచ్చు, చాలా గోల్డ్ ఈఎఫ్టీస్ ఉన్నాయి మనకు తెలియడం లేదని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ అన్నిటికి సంబంధించినటువంటి గోల్డ్ ఈఎఫ్టీస్ ఇక్కడ వచ్చేసి మనకు ఐసీఐసీఐ కానీ, కోటక్ కానీ, ఇక్కడ వచ్చేసి ఎస్డిఎఫ్సి కానీ, మొత్తం అన్నింటికి సంబంధించినటువంటి గోల్డ్ ఈఎఫ్టీస్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ మనం వీటిని చూసి వీటిని సింబల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని సింబల్ అని అంటారు. సో మనం జస్ట్ ఈ సింబల్ టైప్ చేసినట్లయితే మనం స్టాక్స్లకు కానీ యాడ్ చేసేటప్పుడు, ఈ ఈక్విటీ గోల్డ్ ఫండ్స్ని యాడ్ చేసేటప్పుడు మనం ఈ సింబల్ టైప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈవెన్ నిఫ్టీ 50 స్టాక్స్ కూడా మనకు ఒక సింబల్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ సింబల్ మనం యాడ్ చేసుకున్నట్లయితే మనం స్టాక్ను ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సందర్భాల్లో మనం స్టాక్ నేమ్ టైప్ చేస్తే ఈ స్టాక్ నేమ్ పూర్తిగా రాదనమాట. అలాంటప్పుడు మనం ఈ సింబల్ను టైప్ చేసినట్లయితే మనకు వస్తుందనమాట. సో ఇక్కడ మనకు ఓపెనింగ్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్, లాస్ట్ ట్రాన్సాక్షన్, చేంజెస్, పర్సంటేజ్ చేంజ్, వాల్యూము, టర్న్ ఓవర్, 52 వీక్స్ హై, 52 వీక్స్ లో, అలాగే పాస్ట్ 365 డేస్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్లో మనకు చూపించడం జరిగింది. అలాగే పర్సంటేజ్ వైజ్ లాస్ట్ 1 ఇయర్లో ఎంత చేంజ్ అయింది, అలాగే 30 డేస్లో మనకు చార్ట్ ప్యాటర్న్ ఏంటి, 30 డేస్లో చేంజ్ ఎంత అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి హిందుస్థాన్ యూనియన్ లీవర్ వచ్చేసి పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే పాజిటివ్ 60% అనమాట. 1 ఇయర్లో మనకు 60% అనేది చేంజ్ అయింది అనమాట. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని స్టాక్స్ మనం చూసినట్లయితే హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 69 మనం చెప్పుకోవచ్చు. సో మనకు లోయెస్ట్ వాల్యూ చూసినట్లయితే లోయెస్ట్ వాల్యూ వచ్చేసి ఐఓసి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 62% డౌన్ ఉంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు మేజర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను 62% డౌన్ అయిందనమాట స్టాక్ ప్రైస్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్స్ కానీ ఎంత డౌన్ అయినాయి, ఎంత అప్ అయినాయి. సో ఈ పర్సంటేజ్ వైజ్ అలాగే మంత్లీ వైజ్ మనకు ఎంత రిటర్న్ అనేది ఇక్కడ వచ్చిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మనకు లైవ్ మార్కెట్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈక్విటీ డెరివేటివ్స్ వచ్చేసి మనకు అవైలబుల్ అనమాట, అన్ని ఆప్షన్స్. సో ఇవి వచ్చేసి మనకు ఇండెక్స్ ఆప్షన్స్ కానీ లేకుంటే నిఫ్టీ ఆప్షన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో అదేవిధంగా మనకు ఇంకా ఇక్కడ మనకు కరెన్సీ డెరివేటివ్స్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. కరెన్సీ డెరివేటివ్స్ కూడా మనకి ఇక్కడ కరెన్సీ ప్రైసెస్లో వేరియేషన్స్ కానీ ఆ డెరివేటివ్ ప్రైసెస్ ఏంటంత ఉన్నాయనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే మనకు ఇండెక్స్ గురించి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అన్ని ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుంది. అలాగే మనకు ఈక్విటీ డెరివేటివ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ చైన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఆప్షన్స్ చైన్లో ఎక్కువగా ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి, ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడుంది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కూడా చాలామంది అడుగుతున్నారు. సో అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇది ఎలా చేంజ్ అవుతుంది, దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా సో సపరేట్ వీడియో నేను ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మేజర్గా వచ్చేసి ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకు ఈ పేజ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు పూర్తిగా ఆప్షన్ చైన్లో ఏవైతే ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయో, ఎక్కువ వాల్యూమ్తో, ఇవన్నీ కూడా ఎక్కువ యాక్టివ్గా ఉన్నటువంటి ఆప్షన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ అనేది కూడా మనకు ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మేజర్గా మనకు ఇక్కడ చూడొచ్చు మనం. సో వీటిలో కూడా మనకు వీక్లీ కానీ అలాగే మంత్లీ అన్ని కాంట్రాక్ట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఏవైతే కాంట్రాక్టు నియరర్ టు ఈ ఇండెక్స్కు నియరర్గా ఉంటాయో, అంటే స్పాట్ ప్రైస్కి నియరర్గా ఉంటాయో, అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట, యాక్టివ్గా ట్రేడ్ అవుతుంటాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంకా మనకు కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కరెన్సీ డెరివేటివ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్లో ఉంది. అయితే మనకు కరెన్సీ డెరివేటివ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం కరెన్సీ ప్రైసెస్. సో కరెన్సీస్లో ఒకటి ఏంటంటే కరెన్సీస్లో మనం వచ్చేసి మోర్ దెన్ 3 మంత్స్ కాంట్రాక్ట్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మోర్ దెన్ 3 మంత్స్ కాంట్రాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా చూసినట్లయితే మనకు వేరే వాటిల్లో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ
లేకుంటే మనకు వచ్చేసి ఈక్విటీ స్టాక్స్లో కానీ చూసినట్లయితే మనకు డెరివేటివ్స్ అన్నీ కూడా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ అన్నీ కూడా మనకు 3 మంత్స్ అవైలబుల్లో ఉంటాయి, కానీ ఇక్కడ మోర్ దెన్ 3 మంత్స్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఎన్ఎస్సి పాఠశాల అనే దానికి మనకు వేరే వీడియో ఒకటి ఆల్రెడీ చేసి పెట్టాను తెలుగులోనే. దాంట్లో ఎట్లా లాగిన్ చేయాలి, సో ఎంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలన్నది. సో ఈ అమౌంట్ మొత్తం కూడా డూప్లికేట్ అమౌంట్, జస్ట్ మనం ట్రేడ్ చేసుకుని మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎన్ఎస్సి పాఠశాల అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ గూగుల్కి వెళ్ళేసి ఎన్ఎస్సి పాఠశాల అని చెప్పేసి టైప్ చేయండి. సో అక్కడ మనకు ఈ వెబ్సైట్ అనేది ఫస్ట్ వెబ్సైటే మనకు వస్తుంది అన్నమాట. సో కొన్ని కొన్ని సందర్భాల్లో వీడియోస్ చేయలేకపోతున్నాను, సో నేను బిజీగా ఉండడం వల్ల, లేకుంటే ట్రైనింగ్